స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి. 9666216699. ముఖ్యంగా అంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలనే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందా లేదా, అంటే దీని మీదే ఒక సుదీర్ఘమైనటువంటి చిన్న వీడియో అయితే చేయగలుగుతాను, క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా వెల్కమ్ టు TV24. ఈరోజు మనం అంటే రీసెంట్గా ఇది మంచి ప్రభుత్వం అనేది ఒక ఇప్పుడు NDA కూటమి తీసుకొచ్చినటువంటి నినాదం అనుకోవచ్చు. వచ్చి 100 రోజులు అవుతుంది, ఈ 100 రోజుల్లో వాళ్ళు ఏం చేశారు అనేది చెప్పుకుంటూ ఒక ఇంటింటికి స్టిక్కర్లు అంటించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజల్లోకి తీసుకువెళ్ళే కార్యక్రమం అనుకోవచ్చు. ఇది చాలా ముమ్మరంగా అటు NDA కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్, లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే దీని మీద కొంతమంది కంపారిజన్ చేస్తున్నారు, వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే తరహాలో ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి ఇంటింటికి ఒక రౌండ్ టైప్ స్టిక్కర్స్ అంటించుకుంటూ అప్పట్లో మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్తే అక్కడికి ఎవరు ఓట్లు అడగడానికి రారు, ఆ స్టిక్కర్ అంటించుకున్న ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు అనే నమ్మకంతో వాళ్ళు ఉంటారు, అది తీయలేదు అంటే వాళ్ళకు ఓటేస్తారు అన్నట్టుగా ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది, వీళ్ళు మనకు ఓటేశారు అనేది నమ్మకం ఉంటుందని వైసీపీ ప్రభుత్వం అనుకుంది. అయితే ఎలక్షన్స్ అయిపోయాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నవరత్నాల పేరుతో కావచ్చు, అనేక పేర్లతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అనుకోవచ్చు, లేదంటే పథకాలు అనుకోవచ్చు, ఏవైనా సరే ఇవన్నీ కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. దానికి తగ్గట్టు రిజల్ట్ ఆయన 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయిన పరిస్థితి అయితే మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి NDA కూటమి కూడా ఎందుకని ఇలాంటి కార్యక్రమాలు తీసుకువెళ్తుంది? ఎస్, డెఫినెట్గా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. కాకపోతే ఆ ప్రజలకి ఇవి మీకు కావాల్సినటువంటి పథకాలు, ఇవి మీరు యూజ్ చేసుకోండి, దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయండి, ఈ పథకాలను మీరు కూడా పొందండి అని చెప్పి వాళ్ళని ముందుకు నడపడం వేరు, కానీ మేము ఇవి ఇచ్చాము ఇవి ఇచ్చాము అని చెప్పి గత ప్రభుత్వం లాగే మీరు కూడా డెఫినెట్గా అంటే గత ప్రభుత్వానికన్నా మెరుగ్గానే నిజంగా చంద్రబాబు గారు కావచ్చు, NDA కూటమి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక బలమైన ముద్ర వేసుకునే ప్రయత్నం అయితే డెఫినెట్గా ఇప్పుడు వరల్డ్ రికార్డులు ఆయనకు వస్తున్నాయంటే అందులో సందేహించాల్సిన అవసరం లేదు, వాళ్ళ పనితీరుని శంకించాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఎప్పుడైనా కానీ ప్రచార ఆర్భాటాలు అనేవి తగ్గించుకుంటే చాలా మంచిది. ఇది పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలాసార్లు చెప్పారు, ఆఖరికి ఇంక్లూడింగ్ తమిళనాడు గవర్నమెంట్ స్టాలిన్ గారిని గతంలో ఉన్నప్పుడు పొగిడింది కూడా దీని గురించి. అప్పట్లో స్కూల్ బ్యాగ్స్కి కావచ్చు, లేదంటే యూనిఫామ్స్కి వాళ్ళ జయలలిత గారు ఉన్నప్పుడు చేపించినటువంటి స్టిక్కర్స్ని అమ్మ అని చెప్పి ఆమె ఫోటోతో వచ్చినటువంటి లోగోస్ని అప్పటి ప్రభుత్వం, జయలలిత గారి ప్రభుత్వం వేస్తే దాన్ని వేస్ట్ చేయటం ఎందుకు అని చెప్పేసి ఆయన అదే లోగోతో ప్రజలకి ఈ గవర్నమెంట్, ముఖ్యంగా స్టాలిన్ గారి గవర్నమెంట్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇది ఒక మంచి పరిణామం, ఇలాంటివి ముందుకు తీసుకెళ్లాలి, వాళ్ళు ఇచ్చారు కదా వాళ్ళ లోగోతో మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచించుకోకుండా ప్రజల డబ్బు, ప్రజలు ఏ విధంగా అయినా సరే ప్రజలకి మనం ఇచ్చామని ఈజీగా చెప్పుకుంటే చాలు, అది వాళ్ళకి చేరాల్సింది చేరితే చాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొనియాడారు. సార్, ఇప్పుడు కూడా అదే తరహాలో చేయొచ్చు కదా? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలు ఒకటి రెండు కాదు, కొన్ని వందలు ఉంటాయి, అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఆల్రెడీ దాని గురించి ముగిసిపోయిన అధ్యాయం అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు దాన్ని తిరస్కరించారు, వాళ్ళు ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా అవన్నీ కూడా ప్రజలు లెక్క చేయలేదు. అభివృద్ధికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు, ఒక అద్భుతమైనటువంటి మెజారిటీ 164 సీట్లతో ఇప్పుడు NDA కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మీరు అంటే ఇక్కడ వరకు మీరు మంచి మైలురాయి చేరుకున్నారు, ఇక నుంచి కూడా అదే తరహాలో చేరుకోవాలి, కానీ ఇలాంటి ప్రచార ఆర్భాటాలు తగ్గించుకుని దానికి పెట్టే ఖర్చు అది
10,000 20,000 లేకపోతే 100,000 ఇంతే కదా అయిందని కొంతమంది అనుకోవచ్చు. కాకపోతే మీరు నిజంగా ప్రజలకి సేవ చేయాలి అనుకుంటే మాత్రం ఇలాంటివి అవసరం లేదు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్నింటికి మా నమ్మకం నువ్వే జగన్ అన్నప్పుడు విమర్శించిన వాళ్ళు ఇప్పుడు మీకు ఒక మీరు అంటించినప్పుడు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అలాంటివి మీరు చేయకుండా ఉంటే గతంలో ఆయన చేసి నేను ఇదిగో మీకు ఇంత పేపర్ ఒక పేపర్ ఇస్తారు, ఆ పేపర్లో ఇదిగో ఇన్ని ఇన్ని లక్షల రూపాయలు మీకు ఇంటింటికి ఇచ్చాము, ఇన్ని లక్షల రూపాయలు మీ ఇంటికి మేము ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి పథకాల లిస్టు, ఇవన్నీ అవసరం. నిజంగా ప్రజలు కనుక హ్యాపీగా ఉంటే, ప్రజలు కనుక నిజంగా మీరు ఇచ్చినటువంటి పథకాల ద్వారా సంతృప్తి చెందితే డెఫినెట్గా మీరు ఇచ్చి ఇవ్వాల్సినవి వాళ్ళు తీసుకున్నప్పుడు, వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు రిజల్ట్ అనేది రేపు మళ్ళీ ఎలక్షన్లో చూపిస్తారు. మీరు ప్రచార ఆర్భాటాలు చేయాల్సిన అవసరం లేదు. పనిచేసే ప్రతి వ్యక్తి కూడా ప్రచారాన్ని కోరుకోరు. కాకపోతే నిజంగా కొంత ప్రచారం అనేది ఉండాలి, కానీ మరీ ఎక్కువగా ఇలాంటి వాటికి అవసరం లేదు. అది కూడా 100 రోజులకి ఇలాంటి ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి లేదేమో అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అదే అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా చాలామంది అభిప్రాయం, మెజారిటీ అభిప్రాయం ఇదే. రీసెంట్గా మీరు ఏదైతే ఇది మంచి ప్రభుత్వం చేసినప్పుడు వచ్చినటువంటి కమెంట్స్ చాలామంది చూస్తున్నాం. అవి చూస్తుంటే కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. వాళ్ళు చేశారని చెప్పి వీళ్ళు చేస్తే ఇక వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి, వాళ్ళు కాదనే కదా వీళ్ళకి ఇచ్చాము, వీళ్ళు మంచి చేస్తున్నారు కానీ మళ్ళీ అదే తరహాలో ఆ స్టిక్కర్లకి డబ్బులు ఎందుకంటే అంటే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. అంటే ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి స్టిక్కర్ అంటిస్తే వాళ్ళకి ఇష్టం అయితేనే అంటించండి, ఇష్టం లేకపోతే వద్దు అని. బట్ అసలు అంటించడమే ఎందుకు అనేది కూడా పాయింటే, అది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి కాకుండా ప్రజలకు ఉపయోగపడే, ఇప్పుడు ఆ 1 లక్ష రూపాయలు మీరు ఆ స్టిక్కర్లకు ఖర్చు పెడితే ఆ 1 లక్ష రూపాయలు ఇంకో కుటుంబానికి ఏదైతే మీరు పిల్లలకి ఇస్తా ఉన్నటువంటి కార్యక్రమాలకు ఇంకో దానికో ఉపయోగపడతాయి. సో ఇప్పటికే రాష్ట్రం చాలా లోటు బడ్జెట్లో ఉందని చెప్పి మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఖజానాను మొత్తం ఖాళీ చేసి అప్పుల ఊబిలో కూర్చేసి మరీ ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ మీరు అదే తరహాలో కాకుండా మీరు ఇప్పటికే చాలా మంచి కంపెనీలు తీసుకొస్తున్నారు, మంచి అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నారు. లోటు బడ్జెట్లో ఉన్నా కానీ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు అన్నీ కూడా సక్రమంగా 1 డేట్లోనే వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఏమీ చేయలేరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దాన్ని తీసి మళ్ళీ ఎలా ఇవ్వచ్చు అనేది కూడా, అంటే 31వ తారీఖే మీరు పెన్షన్లు ఇవ్వటం అనేది కూడా మనం చూస్తా ఉన్నాం. సో ఏదేమైనా సరే ఇలాంటి ప్రచార ఆర్భాటాలు తగ్గించుకుంటే చాలా మంచిది. ఇవి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఆయన మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఆయన ఇలాంటి వాటికి ఎక్కువ ఇష్టపడరు కాబట్టి కొంత తగ్గించుకుని మనం చేసుకుంటే ప్రభుత్వం నిజంగా ముందుకి, అంటే ఒకరికి ఆదర్శంగా నిలవాలి తప్ప ఇంకొకరికి అవకాశం ఇచ్చే విధంగా ఉండకూడదని చెప్పేసి అనుకుంటున్నాను. టీవీ 24 మీడియా ఛానల్స్ లో వ్యాపార వాణిజ్య విద్య రాజకీయ రియల్ ఎస్టేట్ హాస్పిటల్స్ ప్రకటనలు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కై సంప్రదించండి 9666216699.